Hi friends, welcome back to our channel Lady Choice. This is me Chinni. ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసరికి సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రివ్యూ అండి. ఈ రివ్యూ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్రెస్ట్ లేదు మాకు ఆల్రెడీ ఈ టాపిక్ తెలుసు అనుకుంటే వీడియోని ఆబ్వియస్లీ స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. సో నేనైతే చూపిస్తున్నాను కదా, సెటాఫిల్ క్రీమ్ అండి, ఇది మాయిశ్చరైజింగ్ క్రీమ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్యాకేజింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కంపెనీ వాడే మనకి మెన్షన్ చేశాడు ఏమని అంటే, డూ నాట్ యాక్సెప్ట్ ఇఫ్ ద సీల్ ఈజ్ బ్రోకెన్. సో కొన్ని సెటాఫిల్ క్రీమ్స్ వస్తాయండి, అవేంటి అంటే ఈ సీల్ ఉంది కదా, ఇలా తీసేసి వాడేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఇలా పెట్టేస్తూ ఉంటారు, అలాంటివి ఉంటాయి ప్రాబ్లమ్స్. కాబట్టి మీకు ఏమాత్రం కూడా సీల్ అనేది ఓపెన్ కనుక చేసి ఉంది అనిపిస్తే కొన్నప్పుడు అది రిటర్న్ ఇచ్చేయండి, ఓన్లీ సీల్ ఉంటేనే ఈ బాక్స్ అనేది యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి మెన్షన్ కూడా చేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మాయిశ్చరైజింగ్ లోషన్ కాదండి, నేను తీసుకున్నది క్రీమ్ అనమాట. సో లోషన్ వచ్చేసరికి మనకి బాడీకి వర్క్ అవుతుంది, సో క్రీమ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, సెటాఫిల్లో మనకి చాలామంది మెయిన్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో లోషన్ అంటే ఏంటి, క్రీమ్ అంటే ఏంటి, లోషన్ని కూడా ఫేస్కి అప్లై చేయవచ్చా, లేకపోతే అసలు ఫేస్కి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ క్రీమ్ని అని చెప్పేసి. సో ఇక్కడ మనకి రెండు డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి చూడండి, పిక్చర్స్ షో అవుతున్నాయి కదా. మేల్ పిక్చర్ అయితే ఇక్కడ ఉంది, అలాగే ఇది వచ్చేసరికి మనకి బాడీ అనమాట. సో ఇలా ఉందనుకోండి, ఫేస్ అండ్ బాడీ ఆల్ స్కిన్ టైప్స్ ఉంది కదా, ఇలా పిక్చర్ వేసి ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీరు ఫేస్కి బాడీకి అప్లై చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు సైడ్ కార్నర్లో ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను చూడండి, ఓన్లీ బాడీ పిక్చర్ మాత్రమే వేస్తారు. మళ్ళీ ఏంటంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్ అని చెప్పి సేమ్ ఇలాగే ఉంటుంది, కానీ అది వచ్చేసరికి ఓన్లీ బాడీకి అప్లై చేయాలి అన్నట్టు, ఫేస్కి అయితే అస్సలు అంటకూడదు అన్నట్టు అనమాట ఆ క్రీమ్ అయితే. సో డిఫరెన్స్ అయితే చూపిద్దామని చెప్పి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్ స్కిన్ టైప్స్కి అండి, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా లాంగ్ లాస్టింగ్ ఇంటెన్స్ అని చెప్పేసి. అలాగే మనకి డైలీ యూజ్లో ఏంటంటే హైడ్రేషన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రీమ్ అయితే నాన్ గ్రీజీ, అలాగే నాన్ ఇరిటేటింగ్, వోంట్ క్లోక్ పోర్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఇంకా వచ్చేసి హైపో అలర్జెనిక్ అని కూడా మెన్షన్ చేశారు. ఇదైతే మనకి నెట్ వెయిట్ వచ్చేసి 80 grams ఉంది. దీని ప్రైస్ కూడా చూపిస్తాను నేను, ప్రైస్ వచ్చేసరికి 389 rupees ఉందండి. ఇది నేను ఎక్కడ తీసుకున్నానో కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి మనకి ఆన్లైన్ నైకా ఉంటుంది కదా, నైకా అలాగే అమెజాన్లో కూడా అవైలబిలిటీ ఉందండి ఈ సెటాఫిల్ క్రీమ్ అయితే. సో కానీ 389 rupees ఉంది, మనకి డిస్కౌంట్ ఏం లేదు. మనకి బయట కాస్మెటిక్స్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడైతే ఈ సెటాఫిల్ క్రీమ్ అయితే దొరకట్లేదు. అపోలో ఫార్మసీ ఉంటుంది కదండి, మనకి ఇంటి దగ్గరలోనే ఉంటాయి, లేదా మీరు బయటకు వెళ్ళినప్పుడైనా అఫ్కోర్స్ మీరు కావాలి అనుకుంటే అపోలో ఫార్మసీలో ఈ క్రీమ్ని బై చేయండి, 389 rupees, బట్ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో మనకి 350 rupees ఈ క్రీమ్ అయితే నేను పర్చేస్ చేశాను. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి 20 అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పైరీ వచ్చేసరికి మనకి 22 వరకు ఉందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ కూడా వచ్చేసరికి మనకి ప్రికాషన్స్ టైప్లో ఇచ్చారు, ఇంగ్రీడియంట్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇలా ఉంటుందండి. కొన్ని మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉంటాయి కదా, అవైతే టబ్లో వస్తాయి, నాకు ఎందుకోనో అలా టబ్లో యూజ్ చేయడం అంత ఇష్టపడను. ఇలా ట్యూబ్ లైక్ అనుకోండి, మనం బయటికి వెళ్ళినా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం లగ్జరీ ప్రోడక్ట్గా కనిపిస్తుంది అనమాట ఇదైతే. సో అందుకని నేను ఎక్కువ ట్యూబ్స్ మాత్రం ఇష్టపడతాను. టబ్స్ టైప్ అంటే ఇంట్లో వరకు ఓకే, బట్ బయటకు తీసుకెళ్ళడానికి మనకి క్యారింగ్ పర్పస్ వచ్చేసరికి చాలా అంటే నచ్చదు, నాకు టఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఫైనల్లీ మనకి ట్యూబ్ ఇలా ఉంటుంది, సెటాఫిల్ అని చెప్పేసి. అలాగే మాయిశ్చరైజింగ్ క్రీమ్ చెప్పాను కదా, ఫేస్ అండ్ బాడీ ఆల్ స్కిన్ టైప్స్. మళ్ళీ 2 times రిపీట్ చేసావేంటి అని అనుకోకండి, తెలియని వాళ్ళ కోసం, విన్నారో లేదో అని చెప్పి 2 times రిపీట్ చేశానన్నమాట. సో దీని ప్రైస్ చెప్పేశాను, ఎక్స్పైరీ చెప్పేశాను, నెట్ వెయిట్ చెప్పేశాను. మరి ఈ క్రీమ్ అనేది ఎలా ఉందో చూద్దామా. మనకి క్యాప్ పోయితే చాలా అంటే చాలా టైట్గా ఉంటుందండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే నేను కొంచెం తీసుకున్నా అసలు ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుందండి ఫైనలీ మనకి ట్యూబ్ అయితే.
సో నేనైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఒక 10 డేస్ యూజ్ చేసిన తర్వాత నేనైతే రివ్యూ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యానమాట. సో చూడండి, మనకి క్రీమ్ వచ్చేసరికి అంత థిక్నెస్ ఏం లేదండి, చాలా థిన్గానే అనిపిస్తుంది. మనకి ఫేస్ మీద అప్లై చేసినా కూడా ఏదో అప్లై చేసాము అన్న ఫీల్ అయితే అస్సలు ఉండదు, లైట్ ఫీల్ ఉంది బాగా. నెక్స్ట్ స్మెల్ విషయానికి వస్తే మనకి ఇబ్బందికరమైన స్మెల్ అయితే ఏం లేదండి, చాలా బాగుంది స్మెల్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మీరు బాడీకి యూజ్ చేయొచ్చు, అలాగే ఫేస్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫేస్కి యూజ్ చేసిన మాయిశ్చరైజర్ బాడీకి అప్లై చేయొచ్చు, కానీ బాడీకి అప్లై చేసిన మాయిశ్చరైజర్ మాత్రం ఫేస్కి అస్సలు అప్లై చేయకూడదండి, ఎందుకంటే చాలా బ్లాక్ అయిపోతాం అనమాట. సో ఇది బ్యూటీషియన్స్ దగ్గర నుంచి, ఐ మీన్ ఎవరిని అడిగినా కూడా ఈ సజెషన్ అయితే మీకు చెప్తారు. సో కామన్లీ ఇది అందరికీ తెలుసు. సో క్రీమ్ అయితే నేను అప్లై చేసి కూడా చూపించాను కదా, చాలా అంటే చాలా త్వరగా పెనిట్రేట్ అయిపోయింది. మనకి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. సో ఇది అప్లై చేసిన తర్వాత మనకి స్కిన్ బర్న్ అవ్వడం లేదా పింపుల్స్ రావడం ఇలాంటివి ఏమీ లేవండి. నేనైతే ఫస్ట్ డే అప్లై చేశాను, నాకు బాగానే ఉంది, కానీ ఒక 3 to 4 hours అయిన తర్వాత కొంచెం ఏదో ఒక లైట్గా పింపుల్ వచ్చినట్టు అనిపించింది. నెక్స్ట్ డే చూస్తే 2 pimples వచ్చాయి. ఏంటి 2 pimples వచ్చినాయి, సరే ఆపేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఏంటంటే నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ దగ్గర కూడా కాలేజెస్లో యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఈ క్రీమ్ అయితే నేను. సో ఇంకందుకని సరే ఇంకొక 2nd day కూడా యూజ్ చేద్దామని చెప్పి 2nd day కూడా నేను అప్లై చేశాను. అప్పుడు ఏమైందో తెలుసా, మిరాకిల్ అనమాట. 2 pimples వచ్చాయని చెప్పాను కదా, ఆ 2 కూడా రిమూవ్ అయిపోయాయండి. అంటే మనకి మినిమైజ్ చేసేసింది అయితే బాగుంది, బట్ పింపుల్స్ మాత్రం పడకపోతే ఖచ్చితంగా వస్తాయండి, మీరు అది ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మా సర్కిల్లోనే మా ఫ్రెండ్ ఒకరు యూజ్ చేశారండి, తనకి చాలా పింపుల్స్ ఉన్నాయి అనమాట. అప్పుడు ఏమైంది అంటే ఈ క్రీమ్ అయితే తను డైలీ యూజ్ చేసేది. సో ఒక 1 month ఆగిన తర్వాత తనకి ఉన్న పింపుల్స్ అన్నీ మినిమైజ్ అవ్వడం స్టార్ట్ చేసిందనమాట. చాలా బాగుంది వర్కింగ్ అయితే, నేను రివ్యూస్ కూడా చాలా చూశాను. సో మొత్తం చూసి నేను వాడిన తర్వాతే మీ ముందుకైతే ఈ వీడియోని తీసుకురావడం జరిగింది. మీకు ఇష్టం ఉంటేనే వితౌట్ 2nd thought దీన్ని బై చేసి జస్ట్ ట్రై చేయండి. సో ఇదండి రివ్యూ, అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియోని, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. దానివల్ల ఏంటి అంటే ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలేమో, నేనైతే వీడియోలో ఇంప్రూవ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుందండి, ఆ బటన్ని మీరు ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది. అలాగే బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని కూడా ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. దీనివల్ల ఏంటి అంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఆన్ టైం నోటిఫికేషన్స్ వస్తాయి అన్నట్టు అనమాట. సో మీకు ఇంకా ఈ క్రీమ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో చూడమని మీరు సజెషన్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.